హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎంటెక్ వ్యూవర్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఆ ధరణి పోర్టల్లో అయితే ప్రజలకు ఉపయోగపడేటువంటి 15 రకాల గ్రీవెన్స్తో మాడ్యూల్ అయితే రాబోతుందని చెప్పొచ్చు అనమాట. సో ఆ యొక్క 15 రకాల గ్రీవెన్స్ ఏంటి అనే దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో చూసే ముందు ఏంటంటే ఇక్కడ మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారితో మన ఛానల్ ఏమిటో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది. ఇప్పుడు పైన ఆల్ అనే ఆప్షన్ దాని మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు అక్షరాల నిజం. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో వినూత్న సంస్కరణగా ప్రారంభమైనటువంటి ధరణి పోర్టల్ సేవలు అనేవి క్రమంగా విస్తృతమవుతున్నాయి. సో ఇప్పటికే ఏ సమస్య లేని భూముల లావాదేవీల విషయంలో అయితే ఈ యొక్క పోర్టల్ అయితే 100% అయితే విజయవంతమైందని చెప్పొచ్చు. సో అత్యంత పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా వేగంగా రిజిస్ట్రేషన్లు వెంటనే మ్యూటేషన్లు జరుగుతూ దేశంలోనే రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలికిందనమాట తెలంగాణ ప్రభుత్వం. సో మొదట్లో ఎదురైనటువంటి బాల అరెస్టాలపై దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచింది. ధరణిలో క్రమంగా ఒక్కో ఆప్షన్ అయితే జత చేయడం జరుగుతుంది. సో పెండింగ్ మ్యూటేషన్లు, నాలా దరఖాస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి భూముల వివరాలను అయితే నమోదు చేసేందుకు ప్రత్యేక మాడ్యూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక పోర్టల్లో జీపీఏ, ఏజీపీఏ కంపెనీల భూములకు పాస్బుక్ల కోసం అయితే ప్రత్యేక ఆప్షన్లు అయితే పోర్టల్లో దచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు మరింత లోతుగా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. సో 15 రకాల గ్రీవెన్స్తో మాడ్యూల్ అయితే ప్రారంభం కాబోతుంది. సో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేలా ధరణిలో అన్ని రకాల ఆప్షన్లతో ప్రత్యేక మాడ్యూల్ని అయితే తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నమాట. సో ఇందుకోసం భూ సమస్యలను వర్గీకరిస్తున్నారు. పేర్లు తప్పుగా నమోదు అవ్వడం, సర్వే నెంబర్లు కనిపించకపోవడం, విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, కొత్త పాస్ పుస్తకాలు మంజూరు కాకపోవడం, అనేడు భూముల పౌతి, పోడు భూములు, ఇలా సమస్యలను కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ప్రస్తుతం 10-12 కేటగిరీలుగా వర్గీకరించామని చెప్పేసి అయితే మాడ్యూల్ పూర్తయ్యే నాటికి 15 కేటగిరీలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. సో బాధితులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే సమస్యకు సంబంధించిన సమగ్ర వివరాలు పొందుపరిచి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేసేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో గ్రీవెన్స్ మాడ్యూల్పై 10-15 రోజుల్లో అయితే ఖచ్చితమైనటువంటి స్పష్టత అయితే వస్తుందని చెప్పేసి అధికారులతో చెప్పడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.